subscribe now and press the bell icon. Never miss an update. మద్యపాన నిషేధం గురించి ఒకటి మాట్లాడారు. మద్యపాన నిషేధం గురించి ముందు సిగరెట్ల మీద ఎలాగైతే టీవీల్లో యాడ్స్ వచ్చావో, ఈవేళ మేము కాలేజీలో చదువుతున్న టైంలో మా క్లాస్ మొత్తం 80 మంది ఉంటే 80 మందికి కాల్చేవారు కాదేమో. మిగతా అందరూ సిగరెట్ కాల్చకపోతే అది ఏదో కొంచెం, ఎందుకంటే ప్రతి సినిమాలో హీరో కాల్చేవాడు, అందరూ కాల్చేవాడు. ఈవేళ పిల్లలందరూ సిగరెట్ కాల్చట, కారణం సిగరెట్ వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటో ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నాం. అలాగే మీరు మద్యం మీద ఒక క్యాంపెయిన్ తీసుకోండి. నార్కోటిక్స్ మీద, మద్యం మీద మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీవీ ఛానల్స్ వాళ్ళందరినీ పిలవండి. మీకు ఒక రూపాయి గవర్నమెంట్ ఇవ్వదు, కానీ మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఇంత టైం దీనికి ఇవ్వాలి. ప్రతి గంటకి కనీసం 1 నిమిషం ఈ యాడ్ చూపించాలి. ఈ మద్యం వల్ల వచ్చేటువంటి నష్టాలు, నార్కోటిక్స్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఇప్పుడు ఉన్నాయి. మనం యూట్యూబ్లో అయితే ఒకటి చూస్తుంటే భయం వేసేస్తుంది. మనుషులు ఎలా అయిపోతారు, ఎలా పాడైపోతారు, ఎలా సైకిల్ మీద దెబ్బతీస్తుంది, ఎలా చేరచ్చవాలు అయిపోతారు 40 సెకండ్స్ 35 సెకండ్స్ యాడ్స్ ఉన్నాయి. అలాంటి యాడ్స్ మనం ఫ్రీగా చూపించాలనేటువంటి పెట్టి ముందు పబ్లిక్ని తయారు చేయండి. ముందు లెక్కల కన్సంప్షన్ అనేది తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత దీనికి ఎప్పుడో నాకు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందే ఒకసారి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకుంటుంది. అతను మద్యపానానికి పూర్తి వ్యతిరేకి, మద్యపాన నిషేధం అనేది అంచెలంచెలుగా తీసుకొస్తే తప్ప డెవలప్మెంట్ ఉండదు అనేటువంటి, డెవలప్మెంట్ అంటే స్టేట్ డెవలప్మెంట్ కాదు, స్టేట్లో ప్రజల డెవలప్మెంట్, వాడు ఎంత సంపాదించుకున్నా ప్రయోజనం ఉండదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది అతనికి. అందుకని ఈ ఆలోచన కూడా చేయమని ఆయనకి మనం చేస్తాం. తర్వాత దేశవ్యాప్తంగా మోడీ గారికి చౌకీదార్ చోర్ హై అన్నది ప్రజలు అంగీకరించలేదు, ఆ శ్లోగన్ పనిచేయలేదు. మోడీ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించారు. నిజానికి మోడీ గారు గెలవడం నాకు ఇష్టం లేదు. వేరే ఐడియాలజికల్ కారణాల వల్ల బీజేపీ ప్రభుత్వం రావడం అనేది నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టం కాదు కదా, మెజార్టీ ప్రజలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు వస్తారు. మోడీ గారిని ప్లస్ పాయింట్, పెద్ద ప్లస్ పాయింట్ ఏది పనిచేసిందంటే ఈయన కరప్ట్ కాదు. ఇంతకుముందు చేసిన మన్మోహన్ సింగ్ కరప్ట్ కాదు, అంతకుముందు చేసిన పివి నరసింహారావు కరప్ట్ కాదు, అంతకుముందు చేసిన దేవగౌడ కూడా నాకు తెలిసి యాజ్ ఎ పిఎం కరప్షన్ ఛార్జెస్ ఏం లేవు. ఈపీ సింగ్ ఏం కరప్ట్ కాదు, మొరార్జీ దేశాయ్ కరప్ట్ కాదు, ఇందిరాగాంధీ నేను సంపాదించుకోలేదు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో కరప్ట్ కాదన్నది ఎంత ఇమేజ్ తెచ్చిందంటే, అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే వీడు దొంగే అని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో వీడు దొంగ కాదురా అన్నదే మోడీ గారికి చాలా పెద్ద అడ్వాంటేజ్. దొంగ దొంగ అని ఏదైతే ప్రత్యర్థులు చెప్పారో అది వాళ్ళకి మైనస్ అయింది. ఈయన దొంగ కాదురా అని జనం నమ్మారు. దొంగతనాన్ని ప్రోత్సహిస్తాడు దొంగ అనేది కరెక్ట్ గా క్లారిటీ లేదు. అపోజిషన్ చెప్పింది అనుకో, మీరు చెప్పింది కరెక్ట్, అపోజిషన్ చేసినటువంటి ఛార్జీల్లో క్లారిటీగా చేయలేకపోయింది. వేరేస్ మోడీ చాలా క్లారిటీగా ఎప్పటికప్పుడు ఎజెండాని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చాడు. ఈయన ఇప్పుడే కాదు, ఫస్ట్ సీఎం అయినప్పటి నుంచి కూడా ఈయన స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ క్లిక్ అవుతూ వచ్చింది. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇది మోడీ గారి గొప్పతనం ఒకటే అని చెప్పలేదు, కానీ ఖచ్చితంగా అది పెద్ద కంట్రిబ్యూషన్. మోడీ ఆనెస్ట్, మోడీ తల్లి కూడా అలాగా మరొక మంచం మీదే ఉంటుంది, కానీ మోడీ తల్లి కూడా ఏమి పెట్టడు. మోడీ అన్నదమ్ములు కూడా స్కూటర్లో నడుపుకుంటూ ఆటోలో నడుపుకుంటూ తింటారు. ఇది పెద్ద పబ్లిసిటీ ఇచ్చాడు. అదే మన బ్రదర్స్ అలా తిరిగితే తింటారు జనం, అలా మీ తమ్ముడు అలా తిరుగుతుంటే చిక్కులేదు అని మీకు ఎంపీ. అయితే మోడీ గారు దానికి కలిసి వచ్చి అలా మార్చుకోగలిగాడు, సరే బాగానే ఉంది. ఇప్పుడు మన స్టేట్కి ఏదైతే జరగాలో అది మోడీ గారు ఈ స్టేట్లో మీ పార్టీకి ఏమి సీట్లు రాకపోయినా, ఓట్లు రాకపోయినా, డిపాజిట్లు రాకపోయినా, ఉత్తర దక్షిణ భారత అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయండి చాలు. మీకున్నటువంటి విన్సెంట్ ఫ్యాన్సీస్ని బట్టి మీరు నడుస్తారు అన్నటువంటి పోగొట్టేయండి. రాజ్యాంగపరంగా ఏదైతే రావాలో అది ఇచ్చి తీరుతాం, రాజ్యాంగపరంగా ఏదైతే ఆదుకోవాలో ఆదుకుని తీరుతాం అనేటువంటి ఒక మెసేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చేలా చేయండి. Don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.